శుభోదయం పిల్లలు. మనం మొన్న ఏం నేర్చుకున్నాము? థర్డ్ క్వశ్చన్ నేర్చుకున్నాము, ఈ సొంత వాక్యాలు నేర్చుకున్నాము కదా. ఇప్పుడు ఈ క్రింది వాటిని సరైన జవాబులు గుర్తించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నేర్చుకుందాం. మీరు టెక్స్ట్ బుక్లో టిక్ చేసి ఇక్కడ రాసి పంపించాను, ఓకేనా? కాలమతి, తెలివైనది, తెలివిలేనిది. తెలివైనది కదా, మా సమయాన్ని తగ్గట్టు నేర్చుకుంటుంది కదా కాలమతి, తెలివైనది. టిక్ చేసి ఇందులో రాయండి, ఓకేనా? చేపల్ని పట్టడానికి వాడేవి కలలు, వలలు. వలలు ఇక్కడ రాయండి. చేపల్ని పట్టేవారు జాలర్లు, జూదర్లు. జాలర్లు చూసుకోండి. ఏ పని చేయాలన్నా కావాల్సింది వెనుక చూపు, ముందు చూపు. ముందు చూపు. చేపలు ఉండేవి పాలల్లో, నీటిలో. నీటిలో ఇడ రాయండి, ఓకేనా? నెక్స్ట్, ఈ పద్యమును చదువుము నేర్చుకోనుండి. ఈ పద్యం చదవండి, నేర్చుకోండి కూడా, ఓకేనా? ముందు వెనుక గుణుము తొందర పడకుము, ఆపదలకు మౌఢ్య మసందము. అరసి చెయ్యువాని వరయించు సంపదల్, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యాన్ని నేర్చుకోండి. వీటికి గల మరో రెండు పేర్లని వ్రాయండి. ఇవి ఇక్కడికి వచ్చేది కదమ్మా, దీనికి రెండు పేర్లు అని రాయమను అంటున్నాను అన్నమాట. ఈ బిట్ కూడా రాసి పంపించండి. ఇది బిట్ చేప, జశము, మత్స్యము. జాలరి మత్స్యకారుడు, బెస్తవాడు. చెరువు తటాకము, పయంపురము. వయంపురము తటాకము, వయంపురము. వల జాలము, పాశము. నీట్గా దగ్గరికి చూసి మిస్టేక్స్ లేకుండా రాసి పంపించండి, ఓకేనా? త్రీ బిట్స్ చెప్పిన కదా, ఒకటి నేర్చుకోండి, ఇది అది రెండు బిట్స్ నోట్బుక్లో రాసి పంపించండి ఖాళీలు. వీటి గల మరో రెండు పేర్లని రెండింటి రాసి పంపించండి, ఓకేనా? ధన్యవాదాలు పిల్లలు.